నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము మా గార్డెన్లో ఎలుకలు పందుకొక్కలు వస్తున్నాయి ఏదైనా రెమెడీ చెప్పండి అక్క అనేసి కమెంట్లు అడిగారు దాని గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము మనకు చాలా మందికి ఎక్కువగా ఉండే సమస్య వచ్చేసి ఎలుకలు పందుకొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అవి అవి వచ్చేసి మనము విత్తనాలు వేసుకుంటాం కదండి ఆ విత్తనాల్ని తినేస్తూ ఉంటాయి మనము విత్తనాలు చేసి వేసిన తర్వాత కొద్దిగా మొలకలు వస్తాయి కదా వాటిని కింద కాండం దగ్గర కొరికేసి తర్వాత మట్టినంతగా లోడేసేయడము ఇలాగా చాలా అంటే ఆకుకూరలు కావచ్చు చాలా రకాలు అంటే పెద్ద మొక్కల్ని ఏం చేయలేవు కానీ చిన్న చిన్న మొక్కలు ఉండే వాటిని అవి వేర్లతో సహా మొత్తం కిందకి లాగేసి కొరికేసి పడేస్తుంటాయి వీటిని మనము ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చాలా ఉన్నాయండి వాటి అన్నిటిని గురించి తెలుసుకుందాం ఒక్కొక్కటిగా ఇవి వచ్చేసి అన్నీ చేస్తాయండి మీరు ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో అయితే ట్రై చేయండి ఈరోజైతే వాటిని మనము ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది తెలుసుకుందాము ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చేసి వెల్లుల్లి అండి ఈ వెల్లుల్లి ఘాటుకి అవి అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి వీటిని ఏం చేస్తారంటే ఈ వెల్లుల్లిని ఒకసారి మెత్తగా దంచండి అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం క్రష్ చేయండి వీటిని ఈ విధంగా వెల్లుల్లిని దంచుకోండి మీకు ఎక్కడైతే మీరు విత్తనాలు వేస్తున్నారు లేదంటే చిన్న చిన్న మొక్కలు వేస్తున్నారు అవి ఎక్కడికైతే వస్తాయో అక్కడ ఇలా తీసుకునేసి లో అక్కడక్కడ చల్లేసేయండి ఇలాగ ఇక్కడ చూసారు కదా ఇలాగా చల్లేసేయండి అన్ని మీ దగ్గర ఎక్కడ ఉన్నాయో ఇది మనకు సైడ్ సైడ్గా కూడా పనిచేస్తుంది అలాగే ఎలుకలు పందుకొక్కలు అనేవి వీటి దగ్గరకు అనేవి రాకుండా ఉంటాయి ఇది మనం చూసాం కదా వెల్లుల్లిని మనము చిన్న చిన్న అవి రెమ్మలు రెమ్మలుగా తీసుకొని దంచేసి పాట్స్లో అక్కడక్కడ వేయండి అది వచ్చేసి ఒక మెథడు తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇది పుదీనా అండి పుదీనాని పచ్చిది కానీ లేదా కొద్దిగా మనకు ఎండిపోయి ఉంటుంది కదా అదైనా సరే బాగా ఇట్లా స్మాష్ చేసేసి క్రష్ చేసినట్లు క్రష్ చేసి అక్కడక్కడ మనము పార్ట్స్లల్లో అంతా కూడా చల్లేసేయండి అంటే మనకు తెలుస్తుంది కదా ఆ పెద్ద పెద్ద మొక్కలకి కాకుండా ఎక్కడైతే విత్తనాలు వేసుకున్నాము ఎలా అక్కడైతే నార్లు వేసుకున్నాము ఇండోర్ ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా వాటి దగ్గర ఆ పార్ట్స్ ఉండే దగ్గర ఈ పుదీనాని ఎండబెట్టింది కానీ లేదా పచ్చిది కానీ ఒకసారి నలిపేసి పార్ట్స్లలో వేసేసేయండి ఇది వచ్చేసి సెకండ్ మెథడ్ అండి తర్వాత ఇంకొక మెథడ్ వచ్చేసి ఇవి నాఫ్థలిన్ బాల్స్ అండి మన మనకు అందరికీ తెలుసు కదా మనకు వాడ్రోబ్స్ లలో అలా పెట్టుకుంటూ ఉంటాము స్మెల్ లేకుండా ఏం చేస్తారంటే ఇవి తీసుకొని పార్ట్స్ చుట్టూ అండి మిద్ది మీద అక్కడక్కడ పార్ట్స్ దగ్గర అంతా వేసేద్దాం కింద ఇలాగ అక్కడక్కడ ఒక్కొక్కటి వీటికి దగ్గరగా పెట్టేసేయండి చూసారు కదా ఇక్కడ అలాగా మనకు అక్కడక్కడ పెట్టేసేయండి మిద్ది మీద అంతా కూడా అక్కడక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళిపోండి పార్ట్స్ దగ్గర అలాగా పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఈ స్మెల్కి కూడా అవి రాకుండా ఉంటాయండి తర్వాత ఇదండి ఆనియన్ స్మెల్ కూడా అవి ఘాటుకు కూడా రాకుండా ఉంటాయి ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా ఇవి తొక్కలు ఇవి కూడా మనము అన్ని పార్ట్స్లల్లో వేసుకోవచ్చు లేదంటే ఇలాగ తొక్కతో సహా అండి చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని ఇవి కూడా అండి పార్ట్స్లో అక్కడక్కడ వేసేసేయండి ఈ ఘాటు స్మెల్ కూడా అవి ఎలుకలు పంది కుక్కలే కాదండి అంటే మనకు ఉడతలు ఉంటాయి కదా ఇవి కూడా చాలా రకాల పండ్లని కాయగూరలు ఇవి కొరికేస్తు ఉంటాయి ఒకటి రెండు అయితే మనము పోనీలు అనుకోవచ్చు కానీ ఎన్ని వస్తే వాటి అన్నిటిని కొరికేస్తూ ఉంటాయి కదా తినేస్తుంటాయి అప్పుడు మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు కూడా ఇది ఇలాగా ముక్కల కింద కట్ చేసి వీటిని తీసి మనము అక్కడక్కడ పార్ట్స్ లో చెప్పాను కదా మనము ఎక్కడైతే విత్తనాలు వేసుకున్నాము అలాగే ఎక్కడెక్కడ నార్లు అవి ఉంటాయి కదా అక్కడ వేసేసేయండి తర్వాత ఇది ఆనియన్ పీల్స్ అనేది మనకు ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది కదా స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ కూడా పనిచేస్తుంది ఈ గా పనిచేస్తుంది ఈ ఘాట్ అయిన స్మెల్ కి అవి మనకు ఏవైతే ఎలుకలు పందికొక్కులు ఉన్నాయో వీటి దగ్గరకు అనేవి రాకుండా ఉంటాయి ఇది వచ్చేసి ఇంకొక మెథడ్ అండి ఇక్కడ చూసారు కదా ఇన్ని ముక్కలు తీసుకునేసి ఇక్కడ ఇక్కడ ఇలాగా చల్లేసేయండి అలాగే చల్లేసేయండి ఇదొక మెథడ్ అండి మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటా అండి చూసారు కదా వీటిని స్లైసెస్ కింద కట్ చేసుకోండి ఇలాగా రౌండ్గా స్లైసెస్ కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా ఇది మిర్చి పౌడర్ అండి ఈ మిర్చి పౌడర్ మనకు ఎలాగూ ఇవి పందికొక్కులు ఈ ఎలుకలు అనేవి ఏం చేస్తాయంటే ఈ టమాటా ముక్కల్ని వీటిని తినేస్తూ ఉంటాయి కదా మనం అందుకోసం ఏమో చేస్తామంటే ఈ టమాటా ఏదైతే ఉందో అది తీసుకొని దానిపైన ఇలాగా మిర్చి పౌడర్ అనేది అంటే కారం పొడి అనేది వేసేసి అక్కడక్కడ పార్ట్స్లల్లో పెట్టేసేయండి అప్పుడు ఏమవుతాయంటే అవి వచ్చి వీటిని తినేస్తాయి ఈ టమాటా మొక్కలు మనం పెడతాం కదా ఇందులో మిర్చి పౌడర్ పూసాము ఇవి తినడం వల్ల వాటికి కడుపులో మంట అలా రావడం వల్ల ఇరిటేషన్ వల్ల అవి మళ్ళీ తిరిగి మన మొక్కల దగ్గరకు అనేవి రాకుండా ఉంటాయి వీటిని ఇలాగ మొక్కల దగ్గర పెట్టేద్దాం ఇక్కడ చూసారు కదా ఇలా ఒక ముక్క తీసుకునేసి ఇప్పుడు మనకు ఈ మెట్ల మీద నుంచే రావాలండి ఏవైనా సరే మనకు రావాలంటే ఈ మెట్లు ఎక్కేసి ఈ పై నుంచి కదా మనకు వస్తాయి ఈ పాటలో పెట్టండి ఈ ఫ్రంట్ లో ఇక్కడ ఈ కుండీలు అనేది పెట్టేసేయండి తర్వాత మనకు ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా ఈ స్టెప్స్ ఈ స్టెప్ ఈ స్టెప్స్ కి ఈ మూలండి ఈ మూల ఒకటి ఆ మూల ఒకటి ఇలాగా ఆ పుదీనా కావచ్చు ఈ టమాటా ముక్కలకి ఇలాగ కలిపేసి అనేది ఈ ఎంట్రన్స్ దగ్గర అనేది పెట్టేసేయండి మనకు ఇంకొక మెథడ్ వచ్చేసి ఇది వచ్చేసి మైదా అండి ఈ మైదా పిండిలో మనము కొద్దిగా కారం అనేది కలుపుకోండి ఇలాగా ఈ మిర్చి పౌడర్ ఉంది కదా ఈ మిర్చి పౌడర్ని ఈ మైదాలో కలిపేసి చిన్న చిన్న వాటర్ వేసి చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోండి ఈ చేసుకున్న బాల్స్ని మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉంది అనిపిస్తుందో అక్కడ చిన్న చిన్న రౌండ్స్గా తయారు చేసి వాటిని అక్కడ పెట్టేసేయండి ఈ మైదా పిండి కారాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని అన్ని పార్ట్స్లలో అక్కడక్కడ ఒక్కటి పెట్టేసేయండి మనకు అవి వచ్చే ఎంట్రన్స్ ఎక్కడైతే ఉంటుందో మెట్ల దగ్గర అక్కడ కూడా ఒకటి అనేది పెట్టేసేయండి ఇది వచ్చేసి ఇంకొక మెథడ్ అండి చూసారు కదండి ఎన్ని విధాలుగా మనం చూసామో ఇవి కూడా కాకుండా మన దగ్గర బయట టొబాకో అమ్ముతారండి చుట్టలాగా అమ్ముతారు కదా టొబాకో అది కూడా ఎక్కువ పవర్ అనేది ఉంటుంది దాన్ని కూడా ముక్కల కింద కట్ చేసి మనము పార్ట్స్లలో అన్ని పార్ట్స్లలో వేయొచ్చు లేదంటే ఆ టొబాకోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పౌడర్ ఫామ్ లో చేసి వాటర్ లో మిక్స్ చేసి అవి కూడా ఎలుకలైతే ఎక్కడైతే వస్తున్నాయి అనిపిస్తుంది మనకు అక్కడ అవి పోయొచ్చు అది కూడా మనకు లలో మన కుండీలలో ముక్కలకి పోసినా కూడా అది ఇన్సెక్టిసైడ్ గా పనిచేస్తుంది అలాగే మనకు ఈ మొ ఈ ఎలుకలకి వాటికి కూడా అవి అక్కడికి రాకుండా ఆ స్మెల్ అనేది వాటికి పడదు కాబట్టి అక్కడికి అవి రాకుండా ఉంటాయండి చూసారు కదండీ ఇదండి ఈ రోజు మనకు ఎలుకలు పందికొక్కలు బారి నుంచి మన మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి